బట్ వన్ థింగ్ ఐ అండర్స్టాండ్ ఇస్ ప్లేసెస్ కి కొత్త ప్లేసెస్ కి వస్తున్నప్పుడు యు గెట్ టు నో లాట్ ఆఫ్ థింగ్స్ ఫుడ్ కార్ ఇద్దరు పడతారు చాలా కలర్ఫుల్ పేస్ట్రీ షాప్ ఉంది హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు దీప్తి మాక్నేని నా పేరు సతీష్ సో మేమైతే మా న్యూ ఇయర్ కి ఇటలీ వెళ్ళామండి సో ఇటలీ అనేసరికి అందరికీ గుర్తొచ్చేది ఫుడ్ హిస్టరీ అండ్ ప్లేసెస్ అన్నమాట సో మేము ఎక్స్పీరియన్స్ చేసిన ఇటలీ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను సో మేము లమీజియా టర్మిన్ దగ్గర ఫ్లైట్ దిగేసి అక్కడి నుంచి నేపల్స్కి ట్రైన్ తీసుకున్నామండి ఇది మొత్తం 350 కిలోమీటర్స్ కోస్ట్ని ఆనుకొని వెళ్తుండింది అనమాట రూట్ చాలా సీనిక్గా చాలా బ్యూటిఫుల్గా ఉండింది అనమాట ఒక సైడ్ మౌంటైన్స్ ఒక సైడ్ బీచ్ ఉండే అనమాట సో ఇంకా మధ్యలో మేము టైంపాస్కి అలా వైకుంఠపురం మూవీ డౌన్లోడ్ చేశాడు సిద్ధు సో అది మూవీ చూసుకున్నాం కొంచెంసేపు గేమ్స్ ఆడుకున్నాం అనమాట సో ఫైనల్గా అయితే వీ కేమ్ టు నేపల్స్ ఇది నేపల్స్ స్టేషన్ అండి ఫస్ట్ అయితే మా అపార్ట్మెంట్ టూర్ చూపిస్తానండి ఇటలీలో అపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి అని మీకైతే ఒక ఐడియా వస్తుంది సో ఇది ఏంటంటే ఒక కిచెన్ అనమాట సో కిచెన్ యాక్చువల్గా అది సోఫా అయితే వాడు బెడ్లా చేసేసాడు సోఫా బెడ్ అండ్ కిచెన్ కూడా అన్నీ వచ్చాయన్నమాట మనం ఏదైనా వంట చేసుకోవడానికి వీలుగా ఇలాగ వచ్చింది బయట చూడండి నెలలు ఎలా ఉన్నాయి నాకైతే ఇండియాలో ఉన్నట్టే అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే ఈ కిచెన్లో నుంచి బయటకు వస్తే బాగా డెకరేట్ చేశారు నీట్గా మంచి పెయింటింగ్స్ అన్నీ పెట్టారు ఇది బాత్రూమ్ అనమాట ఇది షవరు ఇట్లా వచ్చిందనమాట ఇది బాత్రూమ్ తర్వాత ఇది బెడ్రూమ్ అనమాట సో బెడ్రూమ్ కూడా ఒక బాల్కనీ కాదు విండో వచ్చింది చూసింది ఏంటంటే బట్టలు బయటకి ఆరేసుకుంటున్నాం మేము కూడా ఆరేసాం టవల్స్ బయటకి ఇట్లా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నాకు నిమ్మకాయ చెట్లు బాగా కనిపిస్తున్నాయండి నిమ్మకాయ ఆరెంజెస్ పెరట్లో అందరి ఇళ్ళలో పెరట్లో ఉన్నాయన్నమాట ఇటలీ అనేసరికి మనకి గుర్తుకొచ్చేది పిజ్జా అండి ఫస్ట్ సో మేమైతే ఒక పిజ్జా షాప్కి వచ్చామన్నమాట ఫస్ట్ పిజ్జా తిందాము అని చెప్పి ఇక్కడ మేము ఏంటంటే 8 kinds ఆఫ్ పిజ్జాస్ వస్తాయన్నమాట ఈ పిజ్జాలో సో అతను మష్రూము పంప్కిన్ గుమ్మడికాయ వంకాయ చీజ్ అన్నీ వేసి పిజ్జా చేశాడనమాట సో మీరు కనుక చూసారంటే ఆ పిజ్జాని ఇక్కడ ఆ ఓవెన్లో ఏదైతే వుడ్ ఉంది లోపల ఫైర్ ఓవెన్లో పెట్టి బేక్ చేస్తున్నారనమాట సో పిజ్జా పుట్టింది ఈ ఊర్లోనే అంటండి ఫ్రైడ్ పిజ్జా అంటండి వీళ్ళు ఇక్కడ పిజ్జా ఫ్రిట్టా అని అంటున్నారు సో ఏం చేస్తారు లోపల స్టఫింగ్ ఉంది దీన్ని ఆయిల్లో ఫ్రై చేశారనమాట బేక్ చేయకుండా ఓవెన్లో చూస్తే ఒక చాలా కలర్ఫుల్ పేస్ట్రీ షాప్ ఉంది చూడటానికి బాగున్నాయి అవి చూపించి అడిగాము ఇది తీసుకున్నాము అది వచ్చి మన బెంగాలీ స్వీట్ లాగా ఉంది దాని పేరు బొబ్బా ఆయన అడిగితే బొబ్బా అని చెప్పాడు దాని పేరు మరి అది వచ్చి పఫ్ లాగా పైన లేయర్ అంత పఫ్ దానిపైన పప్పు లేసర్లు లోపల పిస్తా స్టఫింగ్ లాగా ఉంది దాని పేరు స్వజితెల్లా మెత్తగా పొటాటో అండ్ మొజ్జరెల్లా మొజ్జరెల్లా హౌ ఇస్ ఇట్ రియల్లీ గుడ్ గుడ్ రియల్లీ గుడ్ యా రియల్లీ గుడ్ అంటే చాలా బాగుంది మ్యాష్ చేసి మొజ్జరెల్లా వేసి చేశారు కోస్ట్ అనే సరికింది సీ ఫుడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సీ ఫుడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ అవైలబుల్ ఇన్ సీ అన్ని దొరుకుతున్నాయి ఏవైనా సరే లైక్ యూ కెన్ సీ దర్ అన్ని ఆక్టోపస్ స్క్విడ్ రొయ్యలు చేపలు ఇంకా జస్ట్ నేమ్ దెమ్ అన్ని దొరుకుతున్నాయి మేము కూడా రొయ్యలు తెచ్చుకున్నాం ఇంటికి బాగుంటాయి అని చెప్పి సో నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్స్ అండి సో ఇటలీలో ఐస్ క్రీమ్ ని గిలాటో అంటారు అన్నమాట లెమన్ సెల్లో అన్నమాట లెమన్ ఫ్లేవర్ తో పాటు కొంచెం లిక్కర్ కూడా ఉందంట దీంట్లో అంటే ఇట్స్ హ్యాండ్ మేడ్ అంటండి బేసిక్గా హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అంటారు సో చిన్న చిన్న క్వాంటిటీస్లో ఏ రోజుకి ఆ రోజు ఇక్కడ చేస్తారంట పుల్లగా ఉంది దిస్ ఇస్ కాల్డ్ బాసే అండ్ ఇట్ టేస్ట్ రియలీ గుడ్ జస్ట్ విత్ నట్స్ అండ్ ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్ ఇప్పుడు మేము కొనుక్కునే ఐస్ క్రీమ్ వాడికి కొనిపించలేదు అనుకోండి 1 సెకండ్లోనే ఇసుకించేస్తాడు అనమాట నా ఐస్ క్రీమ్ ఈ ఐస్ క్రీమ్ చూసారండి ఇది వెనీలా ఐస్ క్రీమ్ నట్స్ లో ముంచి ఎత్తారు చాలా బాగుందండి మనకి చిత్తూరు నుంచి మెడ్రాస్ వెళ్తూ ఉంటే కుంభకోణం డిగ్రీ కాఫీ అని అమ్ముతారు సూపర్ అది ఇది సేమ్
So this was our New Year night andi Italy lo. So andarikaithe Happy New Year. మాకైతే ఇది క్రేజియస్ట్ న్యూ ఇయర్ అనమాట. అసలు ఇలా కాల్చారు అండి క్రాకర్స్. అసలు మొత్తం నెక్స్ట్ డే అయితే స్మోక్తో నిండిపోయి ఉండిందండి సిటీ అంతా కూడా. నేను ఎప్పుడు ఇన్ని క్రాకర్స్ ఇలాగైతే నేను చూడలేదన్నమాట. జర్నీలో కూడా కాలుస్తారు కానీ ఇంత సౌండ్ ఇంత అయితే నేను చూడలేదు. దిస్ వాజ్ ఐ కెన్ సే మాకు గుర్తుండిపోద్ది ఇంకా మెమరీస్లో. సో మేము ఒక చిన్న కొన్ని క్రాకర్స్ తెచ్చుకొని సిద్ధు ఆనందానికి కొన్ని కాల్చుకున్నాడు అనమాట. మేమైతే సొరెంటో స్టేషన్ రైల్ స్టేషన్ దగ్గర దిగేసి కోస్ దాకా నడుచుకుంటా వస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి క్యాప్రి ఐలాండ్స్ కి టికెట్స్ తీసుకున్నాం అన్నమాట. టూ టైప్స్ ఆఫ్ టికెట్స్ తీసుకున్నాము. ఒకటి వచ్చి క్యాప్రి ఐలాండ్ కి వెళ్ళడానికి ఒక సెట్ ఆఫ్ టికెట్స్ వచ్చి 99 యూరోస్. ఇంకొక సెట్ ఆఫ్ టికెట్స్ వచ్చి క్యాప్రి ఐలాండ్ అండి. ఇది చూస్తే మీరు ఈ ఐలాండ్ చుట్టూ తిరుగుతుంది అన్నమాట. ఇది ఒక బోట్ రైడ్. ఇది 49 యూరోస్ తీసుకున్నారు. సో క్యాప్రి ఐలాండ్ ఫస్ట్ క్యాప్రి ఐలాండ్కి ఒక బోట్ ట్రిప్ అండి. ఇది అయితే ఆ క్యాప్రి ఐలాండ్ చుట్టూ తిరిగేదన్నమాట. సో ఆ రైడ్ అయితే చాలా బాగుంది, చాలా సీనిక్గా ఉండింది. ఆ కేవ్స్ దగ్గరకు తీసుకెళ్ళి మరీ చూపించారనమాట బోట్ ట్రిప్లో. ఏంటంటే బేసిక్గా కొన్ని కేవ్స్లో వాటర్ కలర్ అనేది చాలా డిఫరెంట్ ఉందన్నమాట. దట్ ఈస్ అ స్పెషాలిటీ. అంటే ఈ బెల్స్ అమ్ముతున్నారు కదా, ఒక షెపర్డ్ గొర్రెల కాపరి ఉంటాడు కదా, అతను అంటే ఒకరోజు ఈ మౌంటైన్స్లోకి వెళ్ళి వే తప్పిపోయాడంట. వే తప్పిపోతే అప్పుడు ఒక మైకిల్, సెయింట్ మైకిల్ అనే అతను వచ్చి ఇతన్ని కాపాడి ఒక బెల్ ఇచ్చాడంట. ఇది ఎప్పుడు నీ దగ్గర పెట్టుకో, లక్ విల్ బి విత్ యూ అని చెప్పేసి అది తీసుకొని తను ఇంటికి వచ్చేయగలిగాడంట అండి. అది ఒక నేను చదివాను ఆ స్టోరీ. సో ఇక్కడ ఆ బెల్స్ అన్ని అమ్ముతున్నారనమాట. సో ఈ బెల్ మన దగ్గర పెట్టుకుంటే లక్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నమ్ముతారంట. సో క్యాప్రి అక్కడ దిగామండి మనం, క్యాప్రి ఐలాండ్కి అక్కడ దిగి ఆ క్యాప్రి ఐలాండ్ చుట్టూ తిరుక్కొని వచ్చామన్నమాట. తిరుక్కొని ఇప్పుడు ఇక్కడ ఫెనిక్యులర్ ఉంది కింద నుంచి పైకి. ఓకే, ఒక్కొక్కరికి 2.5 యూరో ఫెనిక్యులర్ కొండ పైకి రావడానికి అనమాట. సో ఇక్కడే మనకి షాపింగ్ కానీ రెస్టారెంట్స్ కానీ కొంచెం క్యాప్రి ఊరు అనేది చూడొచ్చు అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా వీడు నాకు బడ్జెట్ మాకు పెట్టే ఖర్చు ఏంటంటే ఇది చూస్తానంటాడు. దాంట్లో ఏం కనిపించిద్దో తెలియదు కానీ ఇక్కడ నుంచి అయితే వ్యూ అసలు సూపర్ ఉంది మొత్తము. నేపుల్స్ వాల్కనో అది. మనము రేపు ఎల్లుండి వెళ్తాం అక్కడికి. అయితే క్యాప్రి ఊర్లోకి వెళ్ళిపోదాం. రీసెంట్ టైమ్స్లో అయితే మనం ఇండియాలో చాలామంది సెలబ్రిటీస్ ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవడం న్యూస్లో చూసాము, విన్నాము. ఈ క్యాప్రి ఐలాండ్ కొండపైకి రాగానే ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ ఫర్ దీస్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ అండి. అక్కడ చాలా పెద్ద హోటల్స్ లైక్ 40-room, 50-room హోటల్స్ ఒక ఫ్యామిలీ బుక్ చేసుకొని డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకునేదానికి, లేదంటే పార్టీస్ లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేసుకునేదానికి అలాంటి ప్లేసెస్, అలాంటి హోటల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే అప్పుడు అర్థమవుతుంది అనమాట, అబ్బా ఎందుకు ఇక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకుంటున్నారు అని చెప్పి. చాలా బ్యూటిఫుల్గా ఉండిందండి. అంటే ఆ ఫీలింగే చాలా డిఫరెంట్ ఉండింది అనమాట. ఆ స్ట్రీట్స్ కానీ నారోగా అటు ఇటు షాప్స్, సో ఆ టోటల్గా అట్మాస్ఫియర్ కానీ ఆ కైండ్ ఆఫ్ విల్లాస్ కానీ అవి చూసిన తర్వాత ఇట్స్ సో నైస్ అనమాట. కాకపోతే వన్ మోర్ థింగ్, ఇట్స్ ఆల్సో వెరీ కాస్ట్లీ ప్లేస్ అండి. ఎవరైనా ఇక్కడ మాకైతే మొత్తం ట్రిప్లో ఈ ఐలాండ్ టూరే చాలా ఎక్స్పెన్సివ్ అయిందనమాట. ఫుడ్ అయితే అసలు అంత టేస్టీగా లేకుంటే కానీ ఫుడ్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట. సో ఎవరైనా ఈ ప్లేస్కి వచ్చే వాళ్ళు ఉంటే ఫుడ్ క్యారీ చేయటము చాలా బెటర్ అండి. సో షాప్స్ అయితే అన్నీ చాలా వరకు 90% క్లోజ్ చేస్తున్నాయి అనమాట. మేము న్యూ ఇయర్ రోజు వచ్చాము ఇక్కడికి. సో ఏదో కొన్ని షాప్స్ ఓపెన్ చేస్తుంటే వీ వర్ లుకింగ్ ఎట్ దాట్ అండ్ దెన్ క్యాప్రి ఆ షాపింగ్ సెంటర్ నుంచి కొంచెం బయటకు రాగానే ఇవన్నీ ఆరెంజ్ ఫీల్డ్స్ అండి. బేసిక్గా క్యాప్రి ఐలాండ్లో వాళ్ళకి మెయిన్ యూనో ఇన్కమ్ వచ్చేసి టూరిస్ట్ కన్నా కూడా ఈ ఆరెంజ్ అండ్ లెమన్ ఫీల్డ్స్ నుంచి వచ్చే మనీయే చాలా వస్తాయంట. సో అంత మంచి కల్టివేషన్ జరిగిద్ది అనమాట ఇక్కడ. ఆ సాయిల్ అనేది అంత ఫర్టైల్ అనమాట. సో మేమైతే ఇంకా బ్యాక్ కొంచెం తిరిగాము ఆ క్యాప్రి ఐలాండ్స్ అంతా తిరిగేసి.
రెస్టారెంట్స్ ఒక రెండే ఓపెన్ ఉండేనండి. అక్కడికి వెళ్ళి లంచ్ చేసామన్నమాట. కాకపోతే ఓవరాల్గా ఇట్ వాజ్ ఎ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. మొత్తం అక్కడంతా తిరగటము, అవన్నీ చూడటము, అండ్ దెన్ వీవర్ రీకలెక్టింగ్ అనమాట. డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇక్కడ అంటే డబ్బు ఉండాలే కానీ ఎలాగైనా ఖర్చు పెట్టచ్చు అనేది ఈ ఐలాండ్ చూస్తే అర్థమైంది అనమాట మాకు. నేపల్స్కి సొరంటోకి మధ్యలో ఒక ట్రైన్ రన్ అవుతుందండి, లైన్ వన్. ఆ ట్రైన్లో పాంపి స్కావియా అనే ఒక స్టేషన్ దగ్గర దిగితే స్టేషన్ ఎదురుగానే మీకు ఈ మౌంట్ వెసియస్కి వెళ్ళడానికి, మౌంట్ వెసియస్కి వెళ్ళడానికి సర్వీస్ ఉంది, బస్ సర్వీస్ ఉంది. కొండ పైకి వచ్చిన తర్వాత అండి ఇక్కడ టికెట్స్ ఇక్కడ లేదనమాట, ఆన్లైన్లోనే తీసుకోవాలంట. సో అదొక ఛాలెంజ్ ఉంది. చాలా కష్టపడి నడుస్తున్నామండి పైకి, స్టీప్ హిల్. సో బస్సు స్టాప్ దగ్గర నుంచి పైకి రావడానికి 30 to 40 minutes పట్టిందండి. కొంచెం స్టీప్గా ఉన్నాయన్నమాట పైకి, వాళ్ళు వేయటము కొంచెం కష్టంగానే ఉన్నది పైకి రావటము. హాఫ్ అన్ అవర్ గట్టిగా నడవాలి. సో ఇది వాల్కనో అన్నమాట. సో అక్కడక్కడ యాక్చువల్గా పొగ కూడా కనిపిస్తుంది, అక్కడక్కడ పైకి పొగ వస్తుంది అనమాట. వీడియో లేదో క్యాప్చర్ అవుద్దో లేదో తెలియదు కానీ కింద 10 kilometers కింద లావా ఉందంట. అంటే ఇది ఎప్పుడైనా ఎరప్ట్ అవ్వచ్చు, మేబీ ఇన్ 10 years ఆర్ 10,000 years ఎని అని అంటున్నారు. సో ఈ వాల్కనో ఇస్ వన్ ఆఫ్ ద డేంజరస్ వాల్కనో ఆన్ ఎర్త్ అంట. ఎందుకంటే ఈ వాల్కనో మౌంటైన్ చుట్టూ చాలామంది ఇన్హాబిటెంట్స్, ఆల్మోస్ట్ లైక్ 3 million పీపుల్ ఉన్నారనమాట. సో అందుకు ఈ వాల్కనోని బాగా మానిటర్ చేస్తుంటారంట. ఇండోనేషియాలో ఇంకోటి ఉంది విచ్ ఇస్ ఆల్సో డేంజరస్, ఇది ఇంకొకటి. అంటే చాలా వాల్కనీస్ ఉన్నాయండి, యాక్టివ్ వాల్కనోస్. కాకపోతే జనాలు ఉంటున్న ప్లేస్ వల్ల దీన్ని మోస్ట్ డేంజరస్ యాక్టివ్ వాల్కనో అని చెప్తున్నారన్నమాట. మౌంట్ విస్క్యూఎస్ వాల్కనో దిగేసి కింద లంచ్ చేసేసామండి. ఇక్కడ పాంపై విలేజ్ అనేది ఉందన్నమాట. ఇదేంటంటే 79 AD ఆ వాల్కనో ఎరప్షన్ వల్ల ఈ సిటీ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. సో తర్వాత ఎప్పుడు చాలా లేటెస్ట్గా ఇక్కడ ఒక సిటీ ఉంది అని చెప్పేసి తవ్వుతున్నప్పుడు కనుక్కున్నారన్నమాట. సో ఇదంతా నీట్గా ఆ వాల్కనో అది ఉంటుంది కదా అదంతా తీసేసి ఆ సిటీని రీస్టోర్ చేశారు. అంటే 79 AD వాళ్ళకి వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, యూనో వాళ్ళ లివింగ్ ఏంటి ఎలా ఉంది, బేసిక్గా రోమన్ ఎంపైర్ ఆ సిటీ అంతా ఇక్కడ చూడొచ్చండి. అయితే ఎంట్రన్స్ ఏంటంటే ఒక్కొక్కరికి 16 euros, కిడ్స్ 14 years కన్నా చిన్న వాళ్ళు అయితే ఫ్రీ అన్నమాట. సో 16 euros అడల్ట్ టికెట్. మీకు ఇది కావాలంటే, ఆడియో గైడ్ కావాలంటే ఒక్క ఆడియో గైడ్కి 8 euros, రెండు కొనుక్కుంటే రెండు తీసుకుంటే 13 euros. సో అది థర్మల్ బాత్, ఆ టైంలో స్నానాల గదులు అవన్నీ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది వాళ్ళకి 79 AD ముందే. 79 AD వాళ్ళకి కింద థర్మల్ అంటే హాట్ వాటర్ తో స్నానం చేసే ఫెసిలిటీ కూడా ఉందండి. సో అవి చూసేసి మేమైతే నెక్స్ట్ వెళ్తున్నాము. బెసలికా అంట, బేసిక్గా హియర్ ఈస్ వేర్ ద జస్టిస్ హ్యాపన్స్ ఫర్ ద పీపుల్. సో ఈ కాలమ్స్ ఉన్నాయి కదా, ఈ పిల్లర్స్ అన్ని 11 feet హైట్ ఉండేవంట, పైన రూఫ్ ఉండేదంట. సో దిస్ ఈస్ ఎ టెంపుల్ ఫర్ ద సన్ గాడ్ అపోలో, అండ్ దేర్ ఆర్ 2 ప్రిజర్వేటెడ్ స్టాచ్యూస్. ద వన్ ఆన్ ద రైట్ ఈస్ అపోలో హిమ్సెల్ఫ్ అండ్ వన్ ఆన్ ద లెఫ్ట్ ఈస్ హిస్ సిస్టర్. సో అన్ ఎర్త్ క్వేక్ కేమ్ హియర్ అండ్ దెన్ దిస్ టెంపుల్ యాక్చువల్లీ ఫెల్ డౌన్, నాట్ కంప్లీట్లీ బట్ అ లిటిల్. And then they had to rebuild it, and whenever the volcano came it was fully down. So manam ikkada chustundi market square antandi janallo, you know what to say, maatladukovataniki lekapothe evana market ammataniki ఇక్కడ ఏదైనా పొలిటికల్గా ఏమైనా యూనో ఈవెంట్స్ కూడా అన్నీ ఇక్కడ జరిగేవంట. సో మీరు చూస్తే సిటీ అంతా చుట్టుపక్కల అంతా హౌసెస్ కానీ అలా ఉన్నాయి, అందరూ వచ్చి సెంటర్ స్క్వేర్లో ఇక్కడ మార్కెట్ అనేది జరిగేదంటండి. సో ఇట్స్ అంటే అంత పాతకాలంలోనే సివిలైజేషన్ అనేది ఎంత డెవలప్ అయింది అనేది అర్థమవుతుంది అనమాట ఇవన్నీ చూస్తుంటే. మనం ఏదో ఇప్పుడు మోడర్న్ అనుకుంటున్నాము, ఆ కాలంలోనే వీళ్ళు యూనో దేవర్ వెరీ అడ్వాన్స్డ్ చెప్పాలంటే. ఇంత విశాలంగా ఇంత మంచి అంటే ఇంత వెడల్పుగా ఆ రోజుల్లో ఇది 79 AD డిస్ట్రాయ్ అయిపోయింది అంటే ఎప్పుడు కట్టి ఉంటారు, సే అట్లీస్ట్ 300-400 years ముందు కట్టినా కూడా సమ్వేర్ బీసీలో కట్టారు దీన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోజుల్లోనే ఇక్కడికి బుల్లక్ కార్ట్స్ కానీ హార్స్ చారియట్స్ కానీ రాకూడదనే రూల్ పెట్టుకున్నారంట, బికాస్ పీపుల్ వుడ్ గెట్ ఇంజర్డ్
వెహికల్స్ రావడం వల్ల. సో ఇది మార్కెట్ హాల్ అంటండి. అక్కడ కనిపిస్తుంది చూడండి ఆ మనుషులు అట్లాగా దొరికారంట బోన్స్ తో, యునో జస్ట్ లైక్ దట్. చాలా బాడీస్ అట్లా ఉన్నాయి ఇక్కడ. అప్పట్లోనే గార్డెన్ కి యూనో యూజ్ చేసే మార్బుల్ తో చెక్కినవి కూడా, గార్డెన్ లో వాడుకునే వస్తువులు అవన్నీ కూడా దొరికాయండి ఇక్కడ. సో దే హ్యావ్ దట్ టేస్ట్ ఫ్రమ్ దట్ లాంగ్ యాక్చువల్లీ. బట్ వన్ థింగ్ ఐ అండర్స్టాండ్ ఇస్ ప్లేసెస్ కి, కొత్త ప్లేసెస్ కి వస్తున్నప్పుడు యూ గెట్ టు నో లాట్ ఆఫ్ థింగ్స్. అసలు మైండ్ ప్యాన్ అనేది ఎలా ఎవాల్వ్ అయ్యింది? దిస్ వాజ్ యాక్చువల్లీ అ హోటల్. This was actually for rent. There was from this one person, it was for this rent, and then it exploded. The volcano exploded. ఇది ఒక స్నాక్ బార్ లాంటిది అంతా, లైక్ డైనర్స్ చాలా లాంగ్ ఉండేవాళ్ళు కాదంట. ఇంటికి తీసుకెళ్ళటం, ఆన్ ద వే తింటాం, లేకపోతే బాత్రూమ్స్ వెర్ ఎవర్ దే కుడ్ సిట్ దే యూస్ టు సిట్ అండ్ దెన్ ఈట్ వాట్ దే గాట్ హియర్. అండ్ దేర్ ఆర్ 89 ఆఫ్ దీస్ ఇన్ దిస్ సిటీ. వన్ ఇస్ హియర్ అండ్ వన్ ఇస్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద వాల్. నంబర్స్ కూడా ఉన్నాయి చూడండి అప్పట్లో రోడ్స్ కి. అప్పట్లోనే వాళ్ళకి పద్ధతిగా ఉండటం ఎలాగో తెలిసిపోయింది సమ్వేర్ వే బ్యాక్ ఇన్ 2 BC. సో ఇది పాంపాయ్ సిటీకి ఆంపీ థియేటర్ అండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ బెస్ట్ ప్రిజర్వ్డ్ ఆంపీ థియేటర్ అంట. సో మీరు కనుక చూసారంటే ఆ ఫ్రంట్ రో, అంటే ఆంపీ థియేటర్ అంటే లైక్ స్టేడియం లాగా అనమాట. సో ఆ ముందు పక్క కూర్చున్న వాళ్ళంతా ఇంపార్టెంట్ గెస్ట్లు అందరూ, బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళందరూ ఆ ముందు సైడ్ కూర్చునే వాళ్ళంట. వెనకాలేమో మీడియా. సో వెనకాల కామన్ గ్యాలరీలో ఫస్ట్ ఏమో అప్పుడు కూడా మీడియా న్యూస్ ఉండేవాళ్ళంట, వాళ్ళు కూర్చునే వాళ్ళంట. వెనకాలంటే జనరల్ పబ్లిక్ కూర్చునే వాళ్ళంట. సో ఇక్కడ ఏంటంటే మేజర్గా గ్లాడియేటర్స్, యానిమల్స్తో ఫైట్ చేసి యూనో ఆ గేమ్ అనేది చాలా ఫేమస్ అంటండి. అది ఇక్కడ జరిగేదంట. సో యూ కెన్ సీ హౌ బిగ్ ఇట్ ఇస్. ఈ బుడ్డి సిటీకి ఆ టైంలో హ్యాంపీ థియేటర్. ఇట్స్ లేఅవుట్ ఇంకా చూసారంటే స్ట్రెయిట్గా వేసుకున్నారండి, స్ట్రెయిట్గా. అది కూడా కింద గచ్చుని చూడండి, మళ్ళీ పైకి ఇట్లా వచ్చి రూమ్స్ ఉన్నాయన్నమాట. అటు ఇటు ఇల్లు కానీ అట్లా డిజైన్ చేసుకున్నారు. సో ఇప్పుడైతే మనము అమాల్ఫీ కోస్ట్ వెళ్తున్నామండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కోస్ట్ లైన్ ఇన్ ద వరల్డ్ అనమాట. వెరీ ఫేమస్ లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఏంటంటే కొండకి ఆనుకొని చిన్న 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 ఊర్లు ఉన్నాయన్నమాట. సో ఆ ఊర్లో ఫేమస్ అండి ఇక్కడ, లైక్ పొసిటానో, అమాల్ఫీ, రావెల్లో, అట్లాగా డిఫరెంట్ చిన్న 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 టౌన్స్ ఉన్నాయండి. సో అవన్నీ అయితే ఆ బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే చూసేద్దాం ఇప్పుడు. పొసిటానో అనేది చాలా ఎక్స్పెన్సివ్ టౌన్ అంటండి. యూజువల్గా ఫుల్ ఈ హాలిడే సీజన్లో ఈ హాలీవుడ్ స్టార్స్, మోస్ట్లీ ఇంటర్నేషనల్ స్టార్స్, ఫుట్బాలర్స్, ఆల్ సెలబ్రిటీ పీపుల్ బాగా వచ్చే టౌన్ అంటే ఇది. మొత్తం ఈ ఏరియాలో ఎక్కువ లెమన్, ఆరెంజ్, సిట్రస్ ఫ్రూట్ ఎక్కువ పడుతుందండి. అసలు షాప్స్ అన్నీ అయితే లెమన్ సెల్లో అని చెప్పి ఇక ఫేమస్ అనమాట. లెమన్ ఇక్కడ అమ్ముతున్నారు, అదనే కాదు లెమన్ టాఫీస్, లెమన్ బిస్కెట్స్ చాలా అమ్ముతున్నారు. అసలు మొత్తం మీరు చూస్తే ఎల్లో ఎల్లోష్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడటానికి అసలు షాప్స్. లెమన్ ఐస్ క్రీము, లెమన్ జ్యూస్, సో అట్లా ఫుల్ ఎల్లో ఎల్లోష్గా ఉన్నాయి. ఎంత లెమన్ పాస్తా రైస్, లెమన్ ఫ్లేవర్డ్ రైస్,
ఆలివ్స్ బాటిల్స్ బాగున్నాయి యాక్చువల్గా చూడటానికి. సో అన్ని లెమన్తో చేసినవి చాలా అమ్ముతున్నారు. లోపలంతా చాక్లెట్స్, చాక్లెట్ చూడండి ఇక్కడ. మార్నింగ్ Do you prefer madame a chocolate with a pistachio or nuts? Pistachio. Okay, open your hands. So this is made here? Is it made here in yes, Amalfi? Yes, our production. Okay. You prefer lemon almond, cappuccino almond, limoncello liquore or coffee bean? You sir, enta buddikaro? రోడ్లు ఎంత నేరో ఉన్నాయంటే ఈ రోడ్లో తోలాలంటే ఇంత చార్ ఇంత కార్ కావాలన్నమాట. బుడ్డి కారు ఇద్దరు పడతారు. మినీ కూపర్ నలుగురు కూర్చోవచ్చు లోపల. కూర్చుంటే పోవద్దు ముందరికి. ఫియట్ వీలతే కదా, ఫియట్ 500. అయింది ఇంత చూడటానికి. ఈ వాటర్ కలర్ అంతా బ్లూగా గ్రీనిష్గా ఉన్నా కూడా ఇక్కడికి వస్తే ఏం ఏం తెలియట్లేదు. వాటర్ కింద కూడా ఇసుక లేదు అసలు, అంత రాళ్ళు, కంకర్ కంకర్గా ఉంది. స్టోన్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అలలు కూడా కొంచెం చిన్నగా వస్తున్నాయి. చుట్టుపక్కల చిన్న చిన్న టౌన్స్ ఇలాగ కొండకి ఆనుకొని ఇల్లులు కట్టారనమాట. అన్ని హోటల్స్ అండి. సమ్మర్ అయితే ఇక్కడ అసలు కనీసం మీకు నడవటానికి కూడా ప్లేస్ ఉండదు, అంత జనాలు ఉంటారు ఈ బీచెస్లో. అమాసి కోస్ట్ రావాలనుకుంటేనండి సొరెంటో నుంచి ఫ్రీక్వెన్సీ బాగుందనమాట. బస్సులు ప్రతి 30 మినిట్స్కి బస్సెస్ ఉన్నాయండి. సో కార్ డ్రైవ్ చేయడం కన్నా ఐ వుడ్ ప్రిఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట, అంత కంఫర్టబుల్గా ఉన్నాయి. సో ఇవి చూసారంటే ఇవి ఆల్మోస్ట్ ఆ ఏరియా మొత్తం కూడా చాలా ప్లేసెస్లో ఈ మినియేచర్ వాటర్ ఫాల్స్ అనేది చాలా చోట్ల ఉన్నాయండి. యాక్చువల్గా ఏంటంటే అక్కడ లోకల్గా డిఫరెంట్ క్రాఫ్ట్స్ లైక్ ఫిషర్మ్యాన్ కానీ పిజ్జా చేసేవాళ్ళు కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ అన్నీ అక్కడ రిప్రజెంట్ చేశారనమాట. లైక్ ఈ మెట్రో స్టేషన్ చాలా ఫేమస్ అంటండి, చాలా బాగుంటుంది అని చెప్పి నేను రివ్యూస్ చదివాను. అందరు ఫోటోలు తీసుకుంటున్నారు. సో మనం వెళ్దాం పైకి. బట్ జర్నీ డాట్ బయటకు వస్తానండి. సార్ ఐ మీన్ జర్నీ లాగా అన్ని యూరోపియన్ కంట్రీస్ ఉండవు అనేది చూస్తే అర్థమవుతుంది అన్నమాట. జర్నీలో అన్నీ టైంకి వస్తాయి, చాలా నీట్గా ఉంటాయి స్టేషన్స్, ఫ్రీక్వెన్సీ బాగుంటుంది. సో యాజ్ సూన్ యాజ్ యూ ఎంటర్ హియర్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. అసలు జనాలు కూడా అసలు జర్నీలో ఏంటంటే మనిషికి మనిషికి చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, అంటే పూసుకొని ఆనుకొని దగ్గరికి రారనమాట. ఇక్కడ అసలు మెట్రో దిగి దిగకముందే ఎక్కే వాళ్ళు అసలు తోసుకుంటే లోపలికి వచ్చేస్తున్నారనమాట. సో జర్నీలో ఏం చేస్తారంటే ఫస్ట్ దిగే వాళ్ళని రిఫరెన్స్ ఇచ్చి తర్వాత ఎక్కేవాళ్ళు తర్వాత వస్తారనమాట లోపలికి. సో ఇంకో మనం ఒక్క ఫ్లోర్ వచ్చాం, మళ్ళీ ఇంకొక ఫ్లోర్ ఎలివేటర్ ఎక్కుతున్నాము పైకి. చిన్న చిన్న రాళ్ళని ఆ షేప్కి తీసుకుని వచ్చారు. టైల్స్ ఉంటాయి చూడు, స్విమ్మింగ్ పూల్లో కొందరు టైల్స్ వేస్తారు చూడు, బుడ్డి బుడ్డి టైల్స్ అలాంటివి కింద వేశారు. ఇక్కడేమో స్టోను, న్యాచురల్ స్టోన్ని చాలా బాగుంది. ఎక్కడైతే ఉన్నామో ఇది స్పానిష్ క్వార్టర్స్ అండి. ఎప్పుడైతే స్పెయిన్ వాళ్ళు ఇటలీని రూల్ చేశారో అప్పుడు డెవలప్ చేసిన కాలనీస్. ఇప్పుడు మీరు చూస్తే ఈ వీధులు చూడండి, ఆ రోజుల్లోనే ఇంత అంటే మెయిన్ రోడ్స్ వరకు, నేను చదివింది ఏంటంటే మెయిన్ రోడ్స్ వరకే పెద్ద ఉంచారంట. ఎందుకంటే బికాస్ పెడెస్ట్రియన్స్కి ట్రాఫిక్ వచ్చి అడ్డుపడకూడదు అని అన్నీ వాక్ వేసే. బట్ ఇప్పుడు ఎందుకో ట్రాఫిక్ తిరుగుతుంది, బట్ పాత పూర్వము ఇవన్నీ వాక్ వేసే ఉండేటి అంట. ఓ ఇది చూడండి ఇదేంటో. లోపల గల్లీలు ఉన్నట్టే ఉన్నాయి. ఐ మీన్ మనకి గల్లీలో షాపులు ఉంటాయి కదా, రైట్ లెఫ్ట్ షాప్స్ ఉన్నాయి చూడు. These houses are very small అంట.
బుడ్డి బుడ్డి ఇల్లులు. జస్ట్ లుక్ ఎట్ దిస్ ట్రీ, వాట్ స్ట్రైట్ లైన్. ఆ రోజుల్లోనే మంచి లైన్స్ మెయింటైన్ చేస్తాను. అక్కడ చూసిన ఫుడ్ షాప్స్, మార్కెట్స్, లోకల్ మార్కెట్స్, మీట్ షాప్స్, స్వీట్స్ మాత్రం బాగుంది. అంటే ఇది బాగా లోకల్ గా వాళ్ళ రెసిడెన్షియల్ ప్లేస్ అండి ఇది. సో మధ్యలో మార్కెట్స్. 5:30 అయిందండి, మేము ఇంకా నేపల్స్ నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట సిటీలో నుంచి. సో చూసారు ఎట్లా ఉందో, అసలు జనాలు మామూలుగా లేరు. అసలు మన హైదరాబాద్ పాత బస్తీ గుర్తొస్తుంది అంతా చూస్తుంటే. సో ఫుల్ క్రిస్మస్ ఆ లైటింగ్స్తో మొత్తం ఫుల్ ఫుల్ కలకల్లాడుతుంది. 40% ఫుడ్ షాప్స్ ఉన్నాయన్నమాట ఎక్కువ. పిజ్జా ఏంటో లోకల్వి చాలా అమ్ముతున్నారు. జనాలు అసలు క్యూలు మామూలుగా లేరు ఆ షాప్స్ ముందు. సో 40% ఫుడ్ ఉందన్నమాట, మిగతావన్నీ బట్టలు కానీ ఆ మిగతా షాపింగ్ అంతా ఉంది. అసలు ఈ జనాలంతా టూరిస్ట్ల లోకల్స్ కూడా అర్థం కావట్లేదు మాకు, బట్ ఇట్స్ సో లైవ్లీ. ఫైనల్గా అయితే మా 1 వీక్ ఇటలీ ట్రిప్ అయిపోయిందండి. వెళ్ళిపోయేటప్పటికి జర్మనీ ఇటలీని హై రిస్క్ ఏరియా కింద లిస్ట్ చేసిందనమాట. సో మేము టెస్ట్ చేసుకొని టెస్ట్ రిపోర్ట్ తీసుకుని వెళ్ళాలన్నమాట. సో ఫైనల్గా దిస్ ఇస్ అవర్ వే బ్యాక్ టు అవర్ ఎయిర్పోర్ట్. సన్సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.